కేసీఆర్ అంటే నమ్మకం, మాయమాటలతో అధికారంలోకి వచ్చారు. ఎన్నడైనా కాంగ్రెస్ వాళ్ళు చెక్ డ్యాములు కట్టారా? బీఆర్ఎస్ పాలనలో ఏ పథకం ఆగలేదు. కరోనా ఉన్నా కూడా రైతు బంధు డబ్బులు వేశాం. రైతు బీమా దండగని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడటం సిగ్గుచేటు. ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు, ప్రతి విమర్శలు, కౌంటర్లు, ప్రతి కౌంటర్లు, ప్రజెంటేషన్లు, రిప్రజెంటేషన్లు, ఇవి బంజేరి టు బోత్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. కలిపి చెప్తున్నా, బీఆర్ఎస్ సి టీంకి, కాంగ్రెస్ బి టీంకి ఇద్దరికి కలిపి ఏం చెప్తున్నానంటే, ఈ వైసా వరస కమ్యూనికేషన్ బంద్ చేయండి. బంద్ చేసి హరీష్ అన్న మీకేం చెప్తున్నానంటే, మీరు ఏమనన్నారే, ఎన్నడైనా కాంగ్రెస్ వాళ్ళు చెక్ డ్యాములు కట్టారా? వాళ్ళు మొన్న రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, నాగార్జున సాగర్ పెద్ద చెక్ డ్యామ్ లేదు, డ్యామ్లే కట్టిరని పెద్ద పెద్ద చెప్పిండు ఆయన. మళ్ళీ మీరు అవన్నీ చేసినప్పుడు ఈ లంగలు వచ్చే దందాలు కూడా చేసినాయి అని కూడా మీరు చెప్పాలని మీ కేటీఆర్ రిప్లై ఇచ్చిండు, అది ఆడికి ఆపేయరు. నెక్స్ట్ ఏంది అనేది స్టార్ట్ చేయరు. నెక్స్ట్ ఏమని అన్నారు మీరు, బీఆర్ఎస్ పాలనలో ఏ పథకం ఆగలేదు. గొర్రెల పంపిణీ ఆగిందా, ఇచ్చిండ్రా? నిరుద్యోగ భృతి ఇచ్చిండ్రా? ఆసరా పెన్షన్లు పడ్డాయా? డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇచ్చిండ్రా? ఇల్లులు కట్టి సిమెంట్ రాలిపోయి సీకులు చీకిపోతున్నాయి, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రా? ఏ పథకం ఆగలే, ఏ పథకం గట్టిగా నడిచింది? రైతు బంద్ చేసినా నన్ను, కౌల రైతులను నాశనం చేసిన కులాసా ఇప్పమంటావా? ఇప్తా. పాస్బుక్లు 64 లక్షలు, 1.51 crore ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇన్ తెలంగాణ, ఆఫ్ విచ్ మోర్ దెన్ 61% ఆఫ్ ది ల్యాండ్ హ్యావ్ బీన్ కన్వర్టెడ్ ఫర్ కమర్షియల్ పర్పసెస్ రియల్ ఎస్టేట్ బూమ్ వల్ల. మళ్ళీ రైతు బంధు అన్ని ఎకరాలకు ఎట్లిచ్చిను అంటే రికార్డులు కరెక్ట్ కాలేదా? తీస్తుంది చిట్ట. ఎల్లయమలయ ప్రజెంటేషన్లు ఉండే చిత్రగుప్తువి, నీకు హింట్ ఇస్తున్నా. ఇట్లా చింపుతాం, రాజకీయ హసల్ అంటే ఏందో మీకు చూపిస్తాం, రాజకీయ హసల్ అంటే ఏందో మీకు చూపిస్తాం. బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఇద్దరికి గెలకక గెలికినరు, మా నాయకుల మీదకి వచ్చి గెలకక గెలికినరు కాబట్టి చూపిస్తాం. నౌ ఇఫ్ సమ్వన్ ఫీల్స్ దాట్ ఎస్ దెర్ ఈస్ ఎ బయాస్ ఆన్ భారతీయ జనతా పార్టీ, ఎస్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ రైట్ అండ్ మై ఇంటెన్షన్స్ ఆర్ స్ట్రేట్ ఫార్వర్డ్. యూ టెల్ మీ ఎ పార్టీ విచ్ దేశ మనుగడకు ఆలోచిస్తుంది, దేశ ప్రయోజనాల గురించి ఆలోచించే ఒక పార్టీ చెప్పు నాకు, వీ విల్ సపోర్ట్. సో హరీష్ అన్న, లెట్ మీ నాట్ డీవియేట్ మై సబ్జెక్ట్. కరోనా ఉన్నా కూడా రైతు బంధు డబ్బులు వేశాం. కరోనా ఉన్నప్పుడు రైతు బంధు ఇంపార్టెంటా, అలా ఆరోగ్య బంధు ఇంపార్టెంటా? కరోనా ఉన్నప్పుడు సిగ్గుదప్పిన ప్రభుత్వం మీది హరీష్ అన్న, కరోనా ఉన్నప్పుడు కరోనా రిపోర్ట్స్ని ఫ్యాబ్రికేట్ చేసినారు మీరు. ఆర్టీపీసీఆర్ టెస్ట్లని దబ్బా చేసి పెట్టేసినారు శ్మశానంలల్లా శవాలు గాలుతుంటే, ముస్లిం బొందలగడ్డలల్లా పాపం వాళ్ళు బొందలు పెట్టుకుని. నాకే నా ఫ్రెండ్ ఫోన్ చేసిండు, ఒక ముస్లిం ఫ్రెండ్ నాకు ఆ టైంలో, కరోనా బాధితుని నేను కూడా, నేను ఏందో మీకు తర్వాత చెప్తా, ఏమో ఏడుదాకా అయిందో మీ ప్రభుత్వాన్ని ఎట్లా ఇరకాటంలో పెట్టినను అప్పుడు, తర్వాత మీకు మర్చిపోయినట్టున్నారు కానీ ఇప్పుడు చెప్తా. నా ముస్లిం ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేసి, ఐసైసా హువా గిరీష్ భాయ్ అంటే ఎక్కడైంది అంటే, నువ్వు రాకు, కరోనాతో చచ్చిపోయినరు మా ఫ్యామిలీలో, మేమందరం ఐసోలేషన్లోనే ఉన్నాం, నువ్వు రాకు అని చెప్పిండు. అదేంది ఇట్లా ఇంతమంది అని అంటే, అరే మా బుందలగడ్డకు వచ్చి చూడు గిరీష్ భాయ్, మస్తు మంది అవుతున్నది, గవర్నమెంట్ మొత్తం దఫనాస్తుంది డేటా అని చెప్పిండు. ఇది తప్ప హరీష్ అన్న ఇది తప్ప అని నల్లి రాజకీయాలు బంద్ చేయండి రే. ఓడిపోయినాక నల్లమూకపురు చేతలు అన్నీ బంద్ చేయండి. పారాసిటమాల్ వేసుకుంటే పోతుందని అన్నాడు మీ మామ. రైతు బీమా దండగని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడం సిగ్గుచేటు. ఇగో నేను కూడా అంటున్నా, మీ రైతు బీమా దండగ ఎందుకు చెప్పాలనా? నన్ను యావత్ తెలంగాణ తిట్టినా నేను ఇది చెప్తా, ఎందుకనంటే నాకు ప్రాణం ఇంపార్టెంట్. రైతుది రైతు బతుకున్నప్పుడే రైతును కాపాడుకోవాలా? రైతు సచ్చినాక బీమా అయింది హరీష్ అన్న, రైతు బతుకున్నప్పుడు ధీమా అయ్యుండ్రి, మద్దతు ధర అయ్యుండ్రి. నీకు లాస్ అయితే, క్రాప్ లాస్ అవుతుంది అని చెప్పి దానికి ఇన్సూరెన్స్ పెట్టుండ్రి. ఫసల్ బీమా యోజన అని చెప్పి నా దేశ ప్రధాని ఇడిచిండు, నువ్వు రైతు చచ్చిపోతే బీమా అని అంటున్నావు. కాకరి చుంచాలనా నీ ప్రభుత్వాన్ని? ఇలా అడుగుతుంది చిత్రగుప్త, అడుగుతుంది తెలంగాణ. రైతు చచ్చిపోయాక బీమా ఇస్తావా నువ్వు? ఇప్పుడు నేను అంటే నీకు ఎట్లుంటుంది? నువ్వు చచ్చిపోయాక నీకు బీమా ఇస్తానంటే ఆ కుటుంబానికి, ఆ రైతు కుటుంబానికి నువ్వు ఆ మనిషిని తిరిగిస్తావా హరీష్ అన్న? అది తీసుకొని ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని మాట్లాడి సిగ్గుచేటని చెప్పి నువ్వు కాంగ్రెస్ని అంటున్నావా? అగర్ కాంగ్రెస్ ఇది చేస్తే కాంగ్రెస్ వాళ్ళను కూడా కాకరి చుంచుతారు తెలంగాణ ప్రజలు.
మనిషి బతుకున్నప్పుడు లేని వాల్యూ మనిషి చచ్చిపోయినాక మీకు వస్తుందా?